ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి దిశ, దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి పదదేవతలు, వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకునేటువంటి క్రమంలో ఈరోజు మన ఈ వీడియోలో ఉత్తర వాయువ్యం దిశ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తర వాయువ్యం దిశ. ఈ ఉత్తర వాయువ్యం దిశ వచ్చేసి మనకి అట్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రదేశం, అదేవిధంగా సెక్స్కి సంబంధించినటువంటి ప్రదేశము, ఆకర్షణ మరియు రతికి సంబంధించినటువంటి ప్రదేశము. ఈ ఉత్తర వాయువ్యం దిశ వచ్చేసి జలతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనం బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్. ఈ ఉత్తర వాయువ్యం దిశ వచ్చేసి ప్రధానంగా భార్యాభర్తలకు మధ్య సంబంధించినటువంటి ప్రేమ, ఆప్యాయత ఇటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ శక్తికి సంబంధించినటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటుంది. ఈ దిశలో మనం నూతన దంపతులకు సంబంధించినటువంటి పడక గది ఏర్పాటు చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఉత్తర వాయువ్యం దిశ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి కోరికలను తీర్చడానికి సంబంధించి, ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆనందాన్ని కలిగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తర వాయువ్యం దిశ వచ్చేసి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మనకి ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. సంసార జీవితం ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే ఆహ్లాదకరమైనటువంటి సంసార జీవితం, ఉల్లాసమైనటువంటి సంసార జీవితం, సంతోషకరమైనటువంటి అదేవిధంగా సంతృప్తికరమైనటువంటి సంసార జీవితం ఉండాలి అని అంటే మాత్రం ఉత్తర వాయువ్యం దిశలో దోషాలు లేకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఉత్తర వాయువ్యం దిశ మనకి లగ్జరీ లైఫ్ ఇవ్వడంలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మనకి ఏదైనా సరే ఒక ఇంటికి సంబంధించి కావచ్చు, లేదంటే వాహనాలకు సంబంధించి కావచ్చు, మనం అనుభవించేటువంటి ప్రతి విలాసవంతమైనటువంటి వస్తువులకు సంబంధించి కావచ్చు ఈ ఉత్తర వాయువ్యం దిశ ఖచ్చితంగా ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. అయితే వ్యాపారాలకు సంబంధించి కూడా ఈ ఉత్తర వాయువ్యం దిశ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కొత్తగా ఏవైనా ప్రోడక్ట్స్ లాంచ్ చేసినట్లయితే ఈ ఉత్తర వాయువ్యం దిశలో మీరు ఆ ప్రోడక్ట్స్ ఉంచడం ద్వారా వాళ్ళ వ్యాపార సంస్థల్లో కావచ్చు, లేదంటే ఆఫీసెస్లో కావచ్చు, ఉత్తర వాయువ్యం దిశలో ఉంచడం ద్వారా వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్తర వాయువ్య దిశలో ఎక్కువగా సమయం గడిపేవారు ప్రజలందరినీ కూడా ఎక్కువగా ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఎవరినైనా సరే ఈజీగా వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి కావచ్చు, లేదంటే ఆకర్షించడానికి కావచ్చు, అట్రాక్ట్ చేయడానికి కావచ్చు చాలా ఎక్కువ అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ దిశలో పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే, నేను ప్రీవియస్గా కూడా చెప్పాను ఈ పూజకు సంబంధించినటువంటి ఎక్కడ ఏంటి అనేటువంటి విషయాలు. అయినప్పటికీ కూడాను ఉత్తర వాయువ్యంలో మనకి మామూలు పూజ పనికిరాదు, కేవలం తాంత్రిక పూజకు సంబంధించి, వశీకరణ పూజలకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఉపయోగపడుతుంది. తర్వాత వ్యాపార సంస్థల్లో అయితే ఇక్కడ పూజ చేసుకోకపోయినప్పటికీ లక్ష్మీదేవి రూపు వెండి కాయంలో లక్ష్మీదేవి రూపును మీరు ఉత్తర వాయువ్యం ప్రదేశంలో ఉంచుకోవచ్చు. క్యాష్ కౌంటర్ కూడా అక్కడ ఉంచుకోవచ్చు. అడ్వాన్స్డ్ పేమెంట్స్ షాప్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ పేమెంట్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి ఫలితాలు ఈ ఉత్తర వాయువ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి స్టోర్ రూమ్స్ కూడా ఉండకూడదు. చాలామంది ఉత్తర వాయువ్యంలో మెట్ల కింద స్టోర్ రూమ్స్ పెడుతుంటారు. పిల్లలకు సంబంధించినటువంటి మ్యారేజెస్ విషయంలో డిలే కావడం, లేదంటే పిల్లల మ్యారేజ్ని లేటుగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడకపోవడం, ఇటువంటిది సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. విడాకుల దాకా దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ ఉత్తర వాయువ్యంలో మనం డ్రాయింగ్ హాల్ కావచ్చు, గెస్ట్ హాల్ కావచ్చు, తర్వాత గెస్ట్ బెడ్రూమ్స్ కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మనకి అక్కడ ఆ గెస్టుల నుంచి ఎంతో కొంత సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గెస్ట్కు సంబంధించి, అతిథులకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయకూడదు. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి బెడ్రూమ్గా ఇది పనికిరాదు. టీనేజ్ దాటినటువంటి పెద్ద పిల్లలకి మాత్రమే
ఇక్కడ మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తర వాయువ్యానికి సంబంధించి స్టడీ రూమ్స్ కూడా ఏర్పాటు చేయకూడదు. పిల్లలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. పెద్దవారికి కావాలంటే వర్క్ ప్లేస్ లాగా వాడుకోవచ్చు, దానికేమీ ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఉత్తర వాయువ్యంలో వంట ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. వంట ఏర్పాటు చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మనకి విడాకుల దాకా వెళ్ళినటువంటి కేసెస్ కొన్ని మనం చూడడం జరిగింది. కాబట్టి ఉత్తర వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వంట అనేది ఏర్పాటు చేయకండి. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో వాషింగ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేయొద్దు. ఇవన్నీ కూడాను మీరు ఏవైనా సరే వేస్ట్ అక్కడ మీరు యూస్ చేశారు అని అంటే మాత్రం దాదాపుగా అంటే దాదాపుగా సంసార జీవితానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏదైతే ఉంటుందో వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్తర వాయువ్యం దిశలో టాయిలెట్స్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంత మంచి ఫలితాలు అయితే ఉండవు. కాబట్టి లాస్ట్గా అవకాశం లేనటువంటి సందర్భంలో మాత్రమే ఇంటికి మనకున్నటువంటి సైట్ లెంత్ విడ్త్ను బట్టి, తీసుకునేటువంటి ప్లాన్ను బట్టి, రోడ్డు ఫేసింగ్ను బట్టి మనకి ఎటువంటి పాసిబిలిటీ లేదు అని అన్నప్పుడు మాత్రమే ఈ ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు ప్రిఫర్ చేయండి. దాదాపుగా మాత్రం ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు ఇవేవి కూడా ప్రిఫర్ చేయకండి. తర్వాత ఈ దిశకు సంబంధించినటువంటి ఉండేటువంటి పదదేవతలు వారి యొక్క లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ దిశలో వచ్చేసి మనకి నాగ మరియు ముఖ్య అనేటువంటి ఇద్దరు పదదేవతలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నాగ అనేటువంటి పదదేవత వచ్చేసి ఎరుపు రంగు పదక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. వాస్తు పూజ అనంతరం నీలివర్ణంలోకి మారడం జరుగుతుంది. నాగ అంటే తీవ్రమైనటువంటి కోరికకు సంబంధించినటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పదదేవత ప్రదేశంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తరంలో రెండవ భాగంలో నాగ అనేటువంటి పదదేవత ప్రదేశంలో ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈర్ష్య, అసూయ, ఆకర్షణ, కామము ఇట్లాంటి చాలా లక్షణాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఈ దేవతకు ఉండడం జరుగుతుంది. కాబట్టి మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండడము, ఇతరులకి అట్రాక్ట్ అవ్వడము, అక్రమ సంబంధాలు ఉండడము ఇటువంటి ఎక్కువ అవకాశాలు ఈ నాగ అనేటువంటి పదదేవత ప్రదేశంలో ద్వారం ఉండడం ద్వారా మనకి కలిగేటువంటి ఫలితాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఉత్తరంలో రెండవ భాగంలో నాగ అనేటువంటి పదదేవత ప్రదేశంలో ద్వారాన్ని మాత్రం ఏర్పాటు చేయకండి. తర్వాత ఈ ఉత్తర వాయువులో ఉండేటువంటి ఇంకొక పదదేవత వచ్చేసి ముఖ్య అనేటువంటి పదదేవత. ఈ ముఖ్య అనేటువంటి పదదేవత వచ్చేసి మనకి విశ్వకర్మగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్య అనేటువంటి పదదేవతని అయితే ఈ ముఖ్య అనేటువంటి పదదేవత యొక్క లక్షణం ఏంటి అని అంటే సహజ వనరులను సంరక్షించడం అనేది ఈయన యొక్క లక్షణం. ఈయన కూడా ఎరుపు రంగు పదక్షేత్రంలో ఉండి వాస్తు పూజ అనంతరం నీలి రంగులోకి మారడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ముఖ్య అనేటువంటి పదదేవతని మిగిలినటువంటి అందరి పదదేవతల యొక్క పెద్దగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచేటువంటి పదదేవతగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పదదేవత క్షేత్రంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఏమనుకుంటుంటారంటే ఈ ఉత్తర వాయువుల ద్వారం ఉండి కూడా చాలామంది ఎక్సలెంట్గా ఉన్నారండి, మా దగ్గరలో చూడడం జరిగిందండి అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అటువంటి వారికి ఈ ముఖ్య అనేటువంటి పదదేవత ప్రదేశంలో ద్వారం ఉండడం వల్ల అటువంటి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచి సంపాదన కావచ్చు, అభివృద్ధిలో ఉన్నటువంటి పిల్లల విషయానికి సంబంధించి కావచ్చు, మంచి కుటుంబ పరిస్థితులు కావచ్చు, మంచి విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించి కావచ్చు ఈ పదదేవతలో ఉండేటువంటి ద్వారం చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉత్తరంలో ఈ మూడవ ద్వారాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తర వాయువ్యం అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది కూడా ఏంటంటే నేను ప్లానింగ్స్ ఇచ్చేటువంటి సందర్భాల్లో ఉత్తర వాయువ్యంలో ఈ మూడవ పదక్షేత్రంలో మనం ద్వారం ఏర్పాటు చేసినప్పుడు సార్ ఉత్తర వాయువులో ద్వారం ఏర్పాటు చేశారు ఏంటండి అని చెప్పేసి అడగడం చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే వాటన్నిటికి సంబంధించి కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఉత్తర వాయువ్యంలో మనకి ముఖ్య అనేటువంటి పదదేవత క్షేత్రంలో ఖచ్చితంగా ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా 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 మంచి ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తర వాయువు దిశకు సంబంధించినటువంటి లక్షణాలు, పదదేవతలకు సంబంధించినటువంటి లక్షణాల గురించి తెలుసుకున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.